వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డను సందర్శించనున్న మంత్రులు, ప్రాజెక్టుపై అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. భీమవరం చేరుకున్న ఏపీ సీఎం, కాసేపట్లో జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల. కాకినాడలో పవన్ రెండో రోజు సమీక్షలు, వివిధ వర్గాల నేతలతో మాట్లాడుతున్న పవన్. కుప్పంలో చంద్రబాబు పర్యటన, సాయంత్రం టీడీపీ శ్రేణులతో భేటీ. ఉత్తర భారతానికి అమ్మేసిన పొగమంచు, పలు విమానాల రాకపోకలకు అంతరాయం. ఏపీ సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. కాసేపట్లో జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేరున్నారు. మొత్తం 584 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. జూలై సెప్టెంబర్ 2023-2024 త్రైమాసానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన నిధులు జమ అవుతాయి. భీమవరంలో వర్చువల్ విధానంలో సీఎం జగన్ నిధులు విడుదల చేరున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద 8.09 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఏపీ సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. కాసేపట్లో జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం 584 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. జూలై సెప్టెంబర్ 2023-2024 త్రైమాసానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన నిధులు జమ అవుతాయి. భీమవరంలో వర్చువల్ విధానంలో సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద 8.09 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు మంత్రుల బృందం బయలుదేరింది. కాసేపట్లో మంత్రులు మేడిగడ్డకు చేరుకుంటారు. గోదావరి నది జలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై నిగ్గు తేల్చేందుకు న్యాయ విచారణ జరిపిస్తామని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాల పరిశీలనపై దృష్టి పెట్టింది. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగిలేటి, పొన్నంతో పాటు ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డను సందర్శించనున్నారు.
కాసేపట్లో మేడిగడ్డకు మంత్రులు చేరుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన లాభ నష్టాలను వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు అన్నారం, సుందిల బ్యారేజీలను పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ, ఆయకట్టు వివరాలను వెల్లడించనున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. అలాగే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై ప్రభుత్వం సమీక్ష చేయనుంది. ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు, సబ్ కాంట్రాక్టర్లకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికీ సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు మంత్రుల బృందం బయలుదేరింది. కాసేపట్లో మంత్రులు మేడిగడ్డకు చేరుకుంటారు. గోదావరి నది జలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై నిగ్గు తేల్చేందుకు న్యాయ విచారణ జరిపిస్తామని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాల పరిశీలనపై దృష్టి పెట్టింది. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, పొంగులేటి, పొన్నంతో పాటు ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డను సందర్శించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ లైవ్లో అందిస్తారు. సుధాకర్, మరి కాసేపట్లో మంత్రులందరూ మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థాంక్యూ విజయ్. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ఇది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించిన ఒక పిల్లర్ కుంగిపోవడంతో పాటు గత అక్టోబర్ నెలలో అంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక పిల్లర్ కుంగిపోవడం జరిగింది. దానికి సంబంధించి గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే ఎవరికైతే ఎల్ఎన్టీ వాళ్ళకైతే కన్స్ట్రక్షన్ లీజ్ ఇచ్చారో వాళ్ళు మొత్తం నిర్మించడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజులకి ఈ యొక్క పిల్లర్ కుంగిపోవడంతో పాటు పెద్ద ఎత్తున కూడా ఈ మధ్య కాలంలో దానిపైన దుమారం లేవడం జరిగింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఆరుగురు బృందం కూడా వచ్చి పరిశీలన చేయబడడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఈ రోజు గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ చూస్తే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా పోయి దాన్ని సందర్శించారు, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించడం జరుగుతుంది. ఈ రోజు కూడా చూస్తే ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి నేరుగా కాళేశ్వరం కు బయలుదేరిన మంత్రులు, 4 మంత్రులు బయలుదేరారు. పొగులేటి శ్రీనివాస్ రెడ్డి, అతనితో పాటు దుద్దిల్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మరియు మొత్తం 4 మంత్రులు కూడా రావడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ కావాల్సిన మొత్తం 4 మంత్రులు కాకుండా ఎమ్మెల్సీ ఉన్నారు, ఎమ్మెల్సీ తర్వాత అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వివేక్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్ ను మొత్తం సందర్శించిన తర్వాత నేరుగా వాళ్ళు హైదరాబాద్ నుంచి కాళేశ్వరం మెడిగడ్డ దగ్గర హెల్ప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్యాడ్ కాడ దిగిన తర్వాత అక్కడ నుంచి నేరుగా వాళ్ళు బైవాక్ రూట్ లో కానీ పై పిల్లర్ ను పరిశీలించడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఆఫీస్ అయితే ఎక్కడ ఉంది, ఆఫీస్ వెళ్ళి అక్కడ ప్రొజెక్టర్ ద్వారా మొత్తం గతంలో ఈ యొక్క ప్రాజెక్ట్ ను ఎలా నిర్మించడం జరిగింది, ఏం చేశారు అనే ఒక ప్రొజెక్టర్ ద్వారా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీంతో పాటు ఎల్ఎన్టీకి సంబంధించిన కొంతమంది అధికారులు కూడా ఉంటారు. వారు కూడా అప్పుడు గతంలో ఎట్లా ఈ డిజైన్ ఎవరు చేశారు, ఎట్లా చేశారు, ఏ ఇంజనీర్లు ఉన్నారని చెప్పేసి స్థానికంగా ఉన్న
ప్రాజెక్ట్ సంబంధించిన ఇంజనీర్ అయితే ఎవరో ఉన్నారో ఆ ఇంజనీర్ కూడా అక్కడ పాల్గొని మొత్తం వారికి కావాల్సిన మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత అక్కడి నుంచి నేరుగా లక్ష్మీ బ్యారేజ్కి వెళ్తారు, అన్నారం బ్యారేజ్కి వెళ్తారు. అన్నారం బ్యారేజ్ సరస్వతి అన్నారం బ్యారేజ్ లో కూడా చూస్తే 51 నంబర్ పిల్లర్ కాడ మొత్తం బుంగపడి పెద్ద ఎత్తున వాటర్ కూడా పోవడం జరిగింది గతంలో చూస్తే. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి అన్నారం సరస్వతి బ్యారేజ్ అన్నారం సరస్వతి బ్యారేజ్ సంబంధించి మొత్తం 10 TMC ల పై చిరుకు నిల్వ ఉండే వాటర్ సామర్థ్యం ఉండే ఒక ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. దీనికి సంబంధించి కూడా గతంలో 8 TMC లో ఉన్నప్పుడే ఒక ప్రాజెక్టు బొంగపడడంతో పాటు ఎవరికి తెలియకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరిని పోకుండా మొత్తం బారికేట్లు వేసి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి వారు ఎక్కడి వారిని అక్కడ అడ్డుకొని దానికి సంబంధించి ఎవరిని రాకుండా కూడా చూడడం జరిగింది. దాన్ని రహస్యంగా కూడా కొద్ది రోజుల వరకు 3-4 రోజుల వరకు రహస్యంగా అక్కడ పనులు చేయడం జరిగింది. రాత్రిపూట ఇసుక బస్తాలు తీసుకుపోయి అక్కడ మొత్తం వేసి నీరు ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆగకపోవడంతో పాటు నీరు వదిలిపెట్టడంతో పాటు ఇది బయటపడక అయినా కూడా అప్పటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం వారు కూడా అక్కడికి ఎవరిని పోకుండా కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇటు పోలీసులను మోహరించడం జరిగింది. పోలీసులను మోహరించి అడిగి గతంలో చూస్తే రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి అప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు విన్నా కూడా అడ్డుకొని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అడ్డుకున్నా కూడా మీరు కావాలని చెప్పేసి ఒక 4 మనుషులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 4 మొత్తం ప్రాజెక్టు మొత్తం సందర్శించి రావడం జరిగింది. ఎక్కడైతే పిల్లర్ కుంగిందో 21 నంబర్ సంబంధించిన పిల్లర్ మొత్తం సుమారు 5 నుంచి 6 ఫీట్ల లోతు కుంగిపోవడం జరిగింది. ఈ యొక్క పిల్లర్ కుంగిపోవడంతో పాటు ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన ఎవరైతే ఇంజనీరింగ్ సంబంధించిన వారు ఉంటారో ఈ యొక్క జలవనరుల శాఖకు సంబంధించిన ఇంజనీర్ రావడం జరిగింది. 6 సభ్యులు కూడా వారు ఒకటే చెప్పారు, ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడమైన కరెక్ట్ అయిన ప్లేస్ కాదు, ఇది ఎందుకంటే డిజైన్ కూడా కరెక్ట్ డిజైన్ లేదు, ఈ మొత్తం డిస్మెంటల్ చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా అయినా కూడా ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారులు కూడా మొత్తం ఏదైతే ఉన్నదో ఈ లక్ష్మీ బ్యారేజ్ ఉంది, మెడిగట లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి 86 పిల్లర్లు ఉంటాయి, 86 పిల్లర్లకు సంబంధించి మొత్తం 400 మీటర్ల పై చిలుపు కాపర్ డ్యామ్ కూడా కట్టాలని చెప్పి కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అయినా కూడా కాపర్ డ్యామ్ కూడా కట్టాలేమని చెప్పేసి ఎల్ఎన్టీ వాళ్ళు చేతులు ఎత్తడంతో పాటు ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నెల రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇవాటికి 25 రోజులైనా కూడా 25 రోజుల తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి జనవరి దీనికి సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యంగా దీన్ని మొత్తం పరిశీలించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబుని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ మొత్తం ఉదయం 10:30 నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటల వరకు మెడిగడ్డ వస్తారు. మెడిగడ్డ నుంచి అక్కడి నుంచి బై ఈ యొక్క పిల్లలు పిమ్మంట ఆరు నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లంచ్ టైం ఉంటుంది. లంచ్ టైం తర్వాత కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి లక్ష్మీ బ్యారేజ్ వెళ్తారు. లక్ష్మీ బ్యారేజ్ కూడా అక్కడ మొత్తం పరిశీలించి దాని తర్వాత సరస్వతి అన్నారం బ్యారేజ్ కూడా పరిశీలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్. కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. 2వ రోజు పర్యటనలో భాగంగా శాంతిపురం రామకుప్పం సభలో పాల్గొంటారు చంద్రబాబు. ఆ తర్వాత టీడీపీ జనసేన నేతలతో సమావేశం కానున్నారు. తొలి రోజు కుప్పం నియోజకవర్గంలోని గూడిపల్లిలో బహిరంగ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత కుప్పంలో 100,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి 100 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఆ పార్టీ సినిమా అయిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో భాగంగా సూపర్ 6 హామీలను అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ఎమ్మెల్సీ శ్రీకాంత్. చంద్రబాబు 3 రోజుల పర్యటన దిగ్విజయంతంగా కొనసాగుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల యుద్ధానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని చంద్రబాబు పిలిపించారంటున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్.
పర్యటన నేపథ్యంలో కూడా కుప్పంలో 3 రోజుల పాటు కొనసాగనుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున సమాయత్తమయ్యారు. మనతో ఇప్పుడు ప్రస్తుతం కంచర్ల శ్రీకాంత్ పట్టభద్రుల సంఘం ఎన్నికైనటువంటి వ్యక్తి ఉన్నారు. అంటే ఎటువంటి కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, అంటే నిన్న జరిగినటువంటి ఈ యొక్క చంద్రబాబు పర్యటన కావచ్చు, ఇవాళ 2వ రోజు, రేపు మళ్ళీ 3వ రోజు, అంటే 3 రోజుల్లో పాటు 4 మండలాల్లో కూడా పర్యటించనున్నారు. అంటే ఏ విధంగా ఈ పార్టీకి ఈ దిశానిర్దేశం చేయబోతున్నారు, ఏంటి అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రామ్ 3 రోజుల పాటు కూడా ఉంది సార్, 28th, 29th, 30th, అంటే ఏ విధంగా ప్రోగ్రామ్ కొనసాగబోతుంది, మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు మా కుప్పం ముద్దుబిడ్డ, అలాగే మా అందరి ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్రానికి 2024 కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గానికి 3 రోజుల పాటు పర్యటనకి రావడం జరిగింది. 28, 29, 30 మూడు రోజుల పాటు. 28 నిన్న బెంగళూరులో దిగి అక్కడ బెంగళూరు టీడీపీ ఫోరం మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి గుడిపల్లి మండలంలో భారీ బహిరంగ సభ, మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ త్రిలోక్ అని మా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని కూడా అక్కడ హైదరాబాద్ మన బెంగళూరులో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, అలాగే సార్ గారి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ గారిని కూడా పరామర్శించి రావటం జరిగింది. ఈరోజు మళ్ళీ శాంతిపురం, రామకుప్పం 2 మండలాల్లో భారీ బహిరంగ సభలు, సాయంత్రం పూట జనసేన క్యాడర్తో మీటింగ్, అలాగే నెక్స్ట్ బీసీఎన్ దాంట్లో బూత్ కమిటీసు, కోఆర్డినేషన్ కమిటీ వీళ్ళందరితో రివ్యూ మీటింగ్ అనేది జరగబోతుంది. రేపు మనకి టౌన్ రోడ్ షో, టెంపుల్ విజిట్టు, మన పెద్దపూలి గంగమ్మ తల్లి టెంపులు, అలాగే మసీదు విజిట్టు, అక్కడ పూజ, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని అక్కడే కొత్తపేటలో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మల్లానూరు మీటింగ్, అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయి సార్ హైదరాబాద్ వెళ్ళటం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి కార్యకర్తల సమావేశం కూడా జరిగింది, అంటే ఎటువంటి దిశానిర్దేశం చేశారు, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా దానికి అడుగులు వేయబోతున్నారు? 100,000 ఓట్ల మెజారిటీ లక్ష్యం ఆయనకి ఇస్తామని చెప్పనేసి మేమందరం కూడా చెప్పడం జరిగింది. సార్ దాని మీదే, మీరు చెప్పిన దాని మీదే మీరు నిలబడి పనిచేయాలని చెప్పనేసి కేడర్కి మొత్తాన్ని సూచించడం జరిగింది. మండల పార్టీ ప్రెసిడెంట్స్తో మీటింగ్ జరిగిన, సైకిల్ యాత్ర చేసిన యువత, ఐటీడీపీ వాళ్ళందరితో కూడా సారు సమావేశం నిర్వహించి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ప్రతి బూత్ పరిధిలో మనకు 100,000 ఓట్ల మెజారిటీ రావాలంటే ఏమేమి పనులు చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసి దాని మీద వర్క్ చేయాలని చెప్పారు. సార్ సైడ్ నుంచి కూడా కొన్ని సలహాలు, సూచనలు, ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేయాలి, కుప్పంలో మళ్ళీ భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి పనులు ఏ విధంగా చేయబోతున్నాం, ఏ ప్రాంతాల్లో ఎట్లాంటి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం, కానీ ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేదు. అది తెచ్చుంటే కనుక అది కంప్లీట్ చేస్తుంటే ఈరోజు రైతులు ఇక్కడి నుంచే వాళ్ళు పండించిన టమాటా కావచ్చు, లేకపోతే వెజిటబుల్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే ఎగుమతులు చేసుకునేదానికి విదేశాలకు కూడా అవకాశం ఉండేది, ఎంతోమందికి ఉపాధి దొరికేది, రైతులకు ఆదాయం రెట్టింపు అయి ఉండేది. అటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేయలేదు. ఇట్లాంటి అంశాలను పూర్తిస్థాయిలో ప్రజల్లో తీసుకెళ్ళి రేపు మనం రాగానే వెంటనే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ అయితే మిగిలిపోయి ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేస్తాం, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గం చేస్తామని చెప్పడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలను అంటే ఏ విధంగా పార్టీని దిశానిర్దేశం చేయబోతున్నాం? గొప్ప నియోజకవర్గంలో ఆల్రెడీ మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్, అవన్నీ ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయని అవన్నీ సార్ ఎప్పటికప్పుడు ఫీల్డ్ రిపోర్ట్ తెప్పించుకొని ఇవ్వటం, వాటికి అనుగుణంగా కార్యకర్తలు, నాయకుల మధ్య ఉన్న గ్యాప్స్ ఉన్న వాటిని అన్నింటి రెక్టిఫై చేసుకోవటం, డోర్ టు డోర్ వెళ్ళటం, కలవటం, ప్రజలందరికీ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం గురించి ఏమేమి బెనిఫిట్స్ తెలుగుదేశం పార్టీ చేయబోతుంది అనేది మా నాయకులందరూ తిరిగి ఆల్మోస్ట్ 80% ఫినిష్ చేయడం జరిగింది. 100% 100,000 ఓట్ల మెజారిటీ అనేది కుప్పంలో సాధించబోతున్నాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఒకటే చెప్తున్నారు, చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్నారు, రాబున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్యాడర్ మొత్తం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ముందుకు వెళ్ళాలనేటువంటిది శ్రీకాంత్ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి సూచించినట్లు శ్రీకాంత్ మనకు చెప్పారు. కెమెరామ్యాన్ లోకేష్తో జయజీరామ్. వగేరా వగేరా విషయాల్లో వైసీపీ అధిష్టానం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధిష్టానం తాడేబలికి పిలిచి చర్చలు జరిపింది. ఆ కథాకామం విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. పాత సంవత్సరం కనుమరుగవడం, కొత్త సంవత్సరం ఎంటర్ అవడం, ఇది క్యాలెండర్ కదా. 5 ఏళ్ళు టర్మ్, గిరిజన తిరగడం, ఎన్నికలు తిరిగి రావడం, ఇది ఎన్నికల పండుగ కదా. ఏపీలో అధికార ప్రతిపక్షాలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నాయి.
అధికార వైసీపీ అప్పుడే ఎన్నికల సమరానికి సమాయత్తం అవడం ప్రారంభించింది. సిట్టింగ్లను ఒక్కొక్కరినే తాడేపల్లికి పిలిచి చర్చలు సాగిస్తుంది. వచ్చే ఎన్నికల్లో సైతం ఏపీలో విజయబావుట ఎగరవేసి తిరిగి అధికారిక పగ్గాలు చేపట్టాలని వైసీపీ ఉవ్విల్లూరుతుంది. కేవలం ఊహల్లోనే కాకుండా అందుకు అనుగుణంగా వేగవంతంగా చర్యలు చేపడుతుంది. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏ నేతకైనా టికెట్ కట్ అనే వార్తలు గుప్పుమరడంతో కబురు వచ్చిన ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతుంది. వైసీపీ అధిష్టానం ఒక్కో ఎమ్మెల్యేను తాడేపల్లికి పిలుస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఇక్కడ మార్పులు ఖాయమనిపిస్తుంది. వరుసగా ఆలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించిన పార్టీ అధిష్టానం తాజాగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డికి ఆహ్వానం పంపింది. అదేవిధంగా కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక, వీరశైవ లింగయత్ చైర్మన్ వై రుద్రగౌడ్కు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వీరందరూ విజయవాడకు చేరుకున్నారు. వృద్ధాప్యం కారణంగా ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి సీటును మరొకరికి ఇవ్వచ్చునని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో తమ కుమారుడికి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి కోరుతున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల దృష్ట్యా ఎమ్మిగనూరు టికెట్ విషయం త్వరలోనే కొలికి రావచ్చునని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆరూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ను కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేయమని వైసీపీ అధిష్టానం కోరినట్లు తెలిసింది. అయితే జయరాం ఈ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. అయితే జిల్లాలో బోయి సామాజిక వర్గం ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపీ స్థానాన్ని బీసీలకే కేటాయించారని వైసీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో ఆయన కుటుంబ సభ్యులను పరిశీలిస్తామని వైసీపీ అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం. కర్నూలు ఎంపీ టికెట్ మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయిస్తారని తెలియడంతో బుట్టా రేణుక ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్పై ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, గోనిగంట్ల, నందవరం మండలాల్లో చేనేత కుటుంబాల ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో పార్టీ అధిష్టానం బుట్టా రేణుకకు ఈ టికెట్ కేటాయిస్తుందని ఆమె వర్గం వారు విశ్వసిస్తున్నారు. అయితే వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్కు అధిష్టానం నుంచి కబురు రావడంతో ఈ టికెట్ ఎవరికి అనేది సందిగ్ధంలో పడింది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను ఎన్నికల్లో పోటీ చేసి తీరతానని ఇటీవల ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి తెలియజేశారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని రేపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అలాగే అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్ అని పేరు పెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయం నిర్మాణం పూర్తయింది, రన్వే సిద్ధమైంది. జనవరి 22న శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చే జాతీయ అంతర్జాతీయ అతిథులు ఈ విమానాశ్రయంలోనే దిగుతారు. గతంలో ఎయిర్పోర్టుకు మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారని భావించిన రామాయణ రచయిత మహర్షి వాల్మీకి పేరు పెట్టారని తాజాగా నిర్ణయించారు. మొదట్లో 178 ఎకరాల్లో మాత్రమే విమానాశ్రయాన్ని నిర్మించారని భావించారు. కానీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యంత్రాంగం కొత్త ప్రతిపాదన పంపడంతో కేంద్ర ప్రభుత్వం 821 ఎకరాల స్థలంలో విమానాశ్రయాన్ని నిర్మించే ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ₹6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానాశ్రయంలో గంటకి 2-3 విమానాలు ల్యాండ్ అవుతాయి. 2,200 మీటర్ల రన్వేను నిర్మించి 2 దశలో 3,700 మీటర్లకు విస్తరించనున్నారు. దీంతో అంతర్జాతీయ విమానాలన్నీ అయోధ్యలో ల్యాండ్ కావడానికి వీలవుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
అయోధ్యలో ఘనంగా నిర్మించిన రామ మందిరంలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహం నేడు జరుగుతోంది. దేవాలయ ట్రస్ట్ 3 డిజైన్లను ఎంపిక చేసింది. వాటిలో ఓటింగ్ ద్వారా అత్యుత్తమ విగ్రహాన్ని ఎంపిక చేస్తారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ జరుగుతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం నిర్వహణ బాధ్యతలను ట్రస్ట్ నిర్వహిస్తోంది. మూడు డిజైన్లను 3 వేరువేరు శిల్పులు రూపొందించారు. వాటిని టేబుల్పై ఉంచి ఓటింగ్ నిర్వహిస్తారు. ఎక్కువ ఓట్లు పడిన రాముడి విగ్రహాన్ని ఎంపిక చేసి జనవరి 22న మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఇంతకుముందు ట్రస్ట్ కార్యదర్శి చెంపరత్ రాయ్ మాట్లాడుతూ 5 ఏళ్ల రామచంద్రుని ప్రతిబింబించే 51 అంగుళాల రామ విగ్రహాన్ని 3 డిజైన్ల నుంచి ఎంపిక చేసినట్టు తెలిపారు. ఉత్తమ దైవత్వం మూర్తి భవించే చిన్న పిల్లాడిలా కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని అన్నారు. రామ జన్మభూమి మందిరానికి వెళ్లే మార్గం, కాంప్లెక్స్ నిర్మాణ పనులను శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా గురువారం జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే నెలలో జరగనున్న ప్రతిష్టా కార్యక్రమానికి 2 రోజుల ముందుగానే ప్రధాని మోదీ ఆలయాన్ని సందర్శిస్తారు. తొలిదశ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ పనిని హడావుడిగా చేయడం లేదని, తగినంత సమయం వెచ్చించి నాణ్యతా ప్రమాణాలకు ధీటుగా చేస్తున్నామని మిశ్రా తెలిపారు. ఇవి ఈ బిడ్డల విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.